హాయ్ అండి, ఇవాళ మనము పచ్చడి చేసుకుందామండి. ఏం పచ్చడి అంటే శనగాకు పచ్చడి అండి. శనగాకు పచ్చడి చాలా మంచిగా అవుతుంది. కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఇవి శనగాకు అండి, ఇది నిన్న తీసుకున్నామండి. ఇది నిన్న తీసుకున్నాము, ఈరోజు కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టిన ఎట్లయింది. ఇది శనగాకు అండి, ఇది పెద్ద పెద్దగా వస్తుంది. శనగాకు చిన్నది కూడా వస్తుందండి, అరబూటుతో. అరబూటు ఆకు లేత ఉన్నప్పుడు అమ్ముతారు. ఇది కూడా శనగాకేనండి. ఇవి ఇట్లా కట్టలు ఉంటాయండి. ఇవి ఇప్పుడు ఇది ఏరుకుందామండి. కొద్దిగా ఏరు కూడా పెట్టినండి. ఇది కవర్లో ఏరు పెట్టిన, ఇదే అది కూడా ఏరుతా. ఇట్లా ఇదంతా ఏరు పెట్టినండి, ఏరు పెట్టినది. ఇప్పుడు ఇది ఏరుకుందామండి, ఇంత సరిపోతుంది. ఇది ఏరి పెడతా. ఇట్లా ఉంటుందండి, మంచిగా ఫ్రెష్ ఉండదు. ఇలా ఫ్రెష్ ఉండండి, ఇవి ఇట్లా ఫ్రెష్ ఉండే. ఎంత బాగుండే అంటే ఇక కవర్లో పెట్టినా అట్లా అయిపోయిందండి. అంతా ఏరుకుందామండి. ఇది ఇవి చింతపండు అండి. ఇప్పుడు శనగాకు పచ్చడి అండి. ఇది శనగాకు, ఇవి చింతపండు అండి. కొద్దిగా ఒక నిమ్మకాయ ఎంత తీసుకున్నాండి, ఎక్కువ తీసుకోలేదు. ఇక పచ్చిమిరపకాయలండి, ఒక కొత్తిమీర అండి. ఇలా పుదీనా వేయొద్దండి. పుదీనా వేస్తే దీని టేస్ట్ ఉండదండి ఆకుది. ఇగో ఒక చిన్న కప్పు నువ్వులండి, అల్లం ఎల్లిగడ్డ. ఇవి నువ్వులండి, ఇవి అల్లం ఎల్లిగడ్డ. ఉప్పు, పసుపు, జీలకర్ర, మెంతులు, తాలింపు కండి, జీలకర్ర ఆవాలు, రెండు మిరపకాయలు, మినపప్పు, శనగపప్పు ఉందండి. ఇలా కొద్దిగా కరివేపాకు అండి తాలింపుకు. ఇక ఇప్పుడు ఇక ఆకు ఏరుకుందామండి మనము. ఇదిగోండి ఏరి కడిగి పెట్టినండి. ఇది ఇది ఇప్పుడు కొద్దిగా వేయించుకోవాలండి. వేయించుకుందాం మనము కరిగి పెట్ట. కొద్దిగా మెంతులు వేస్తుంది. జీలకర్ర కూడా వేసుకుందాం. ఇవి మెంతులు జీలకర్ర ఉన్నాయండి, ఇల్లు వేసేద్దాము. వేగినాయండి, నువ్వులు వేసుకుందామండి. కొద్దిగా నీళ్ళు పోస్తాండి. మంచిగా అవుతుందండి శనగాకు కారము. వేగినాయండి, ఈ నువ్వులు వేసేసుకుందాం. ఇప్పుడు ఈ శనగాకు వేసుకుందామండి. కొద్దిగా నూనె వేసుకున్నాను. మంచిగా వేయించుకోవాలండి. ఇది కడిగినాం కదా, తడి ఉన్నది. మొత్తం తడి పోతుందండి, మంచిగా వేగుతుంది. జరిగేది ఇంకా వేగాలండి. వేగినాక చూపిస్తాం అలా. వేగిపోయిందండి ఇది. ఇది కూడా మిక్సీలో వేసేసుకుందామండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి మనము. ఈ తెల్ల మిరపకాయలు కారం ఉండేయండి.
మంచిగా వేయించుకుందామండి. ఇక వేగినాక చూపిస్తాను మళ్ళా. వేగినాయి ఇప్పుడు కూడా లేచేసుకుందామండి. కొద్దిగా కొద్దిగా వేసుకుందామండి. ఇది వేసేద్దామండి. ఇది అట్లా తాలింపు వేసుకుందామండి. నూనె పోస్తున్నా. మీకు అప్పుడు ఎల్లిపాయలు చూపించలేదండి. ఇక ఎల్లిపాయలు వేస్తుండండి. శనగపప్పు వేసుకుందామండి. మినపప్పు, శనగపప్పు, చాలా తాలింపు చల్లగా అవుతుందని ముందే వేస్తుండండి తాలింపు. ఒక రెండు మిరపకాయలు ఉన్నాయండి, జీలకర్ర ఆవాలు ఉన్నాయండి. ఇవి కరివేపాకు వేసుకున్నామండి. ఇష్టం పనిచేస్తుందండి. ఇక పసుపు వేసేస్తున్నాండి. తాలింపు అయిపోయిందండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు ఇలా చూడండి, మెంతులు, జీలకర్ర, నువ్వులు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసినామండి. మళ్ళీ శనగాకు కూడా వేసినండి. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాండి ఒక చెంచా. ఇక ఒక స్పూను ఉప్పు వేసినండి. అన్నీ వేసేస్తున్నాండి. ఇక చింతపండు అండి. ఇది ఒక నిమ్మకాయ అంతా నానబెట్టిన. ఇది ఇట్లా నీళ్ళతో వేసేస్తాండి. మళ్ళీ అవసరం ఉన్నాయి కొన్ని నీళ్ళు పోసి పడతామండి. ఇప్పుడు ఇది మిక్సీ అయినాక చూపిస్తాండి. ఇది అయిపోయిందండి. ఇక కొద్దిగా కచ్చపచ్చ పట్టుకోవాలండి. ఇట్లా కచ్చపచ్చ పట్టుకోవాలి. మనం రోట్లో నూరినట్టు ఉంటుందండి కారం. ఇప్పుడు ఇది వేసుకుందామండి. అయిపోయిందండి. పచ్చడి రెడీ అయింది. మిక్సీలో కించి ఒక గిన్నెలో తీసుకున్నామండి. ఇక అన్నీ అయిపోయి అన్నీ మిక్సీలో వేసేసినండి. ఇక తాలింపు వేసుకుందామండి మనం. ఇది ఆల్రెడీ తాలింపు పెట్టిన. ఈ పచ్చళ్ళల్లో కొద్దిగా నూనె ఎక్కువ ఉండాలండి. నూనె ఎక్కువనే పచ్చడి మంచిగా అనిపిస్తుంది. కలుపుకుందామండి. ఎట్లా తీసు పచ్చడి రెడీ అయిందండి. చాలా రుచి ఉంటుందండి, చాలా టేస్ట్ ఉంటుందండి. కలుపుకుందామండి. శనగాకు, శనగాకు అంటారండి, శనగాకు అంటారు. మేమైతే శనగాకే అంటామండి. అయిపోయిందండి. శనగాకు కారం రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి తెల్లన్నంతో. మళ్ళీ చపాతి, పూరి, దోశతో కూడా చాలా బాగుంటుందండి. ఇట్లాంటివి ఇవి ఇట్లా శనగాకు, శనగాకు మళ్ళీ మేము వచ్చినప్పుడే వస్తాయండి. ఊకే రావు, వచ్చినప్పుడే తీసుకోవాలి. శనగాకు కారం రెడీ అయిపోయిందండి. చాలా రుచి ఉంటుందండి. ఇలా నువ్వులు మనం వేసినాం కదా, నువ్వుల దగ్గర పల్లీలు కూడా వేసుకోవచ్చు అండి.
పల్లీలు వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు వేసిన దగ్గర మనం ఎర్రమిరపకాయలు కూడా వేసుకోవచ్చు అండి. ఎట్లా చేసినా కూడా టేస్ట్ చాలా ఉంటుందండి. ఇక చెరింగాకు కారం రెడీ అయిపోయిందండి. చెరింగాకు పచ్చడి రెడీ అయిపోయిందండి. తెల్లన్నంతో దోశతోని పూరితో చాలా బాగుంటుందండి. మస్తు టేస్ట్ ఉంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. చెరిగాకు కారం పచ్చడి రెడీ అయిపోయిందండి. చెరిగాకు కారం అంటామండి. చెరింగాకు పచ్చడ, చెరింగాకు తొక్కు, ఇక ఎట్లా వాడుకుంటే అట్లా ఉన్నదండి. అలానేమో చెరింగాకు పచ్చడి రెడీ అయిపోయిందండి. చేయండి. తెల్లన్నం, చపాతి, పూరి, దోశ చాలా బాగుంటుందండి. చేయండి. మీరు కూడా చేసి తినండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట బెల్ నొక్కండి. మేము పంపించే వీడియోస్ మీకు తొందరగా వస్తాయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.